బ్రౌజీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ అంత సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ ఇప్పుడు నెటిజన్లు ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కినేని అఖిల్ అలాగే జైనాబ్ వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఎందుకు అంత రహస్యంగా జరిగింది అనేది మనం కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడారు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే అక్కినేని అఖిల్ జైనాబ్ వీరిద్దరూ కూడా నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నేపథ్యంలో వీరిద్దరూ అంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చేసుకుని చర్చిస్తూ ఉన్నారు ఏంటి అసలు వీరిద్దరూ అంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి యాక్చువల్గా వీళ్ళ పోలికలు ఎలా జచ్చాయి అంటే సరిగ్గా ఏడేళ్ల క్రితం కూడా సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకునే టైంలో నాగార్జున గారు అఖిలి ఎంగేజ్మెంట్ గురించి ఒక ప్రకటన చేశారు ఆ పిల్లతో తర్వాత అది ఎయిర్పోర్ట్లోనో ఎక్కడోనో చెడింది ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అదే లింకులు పెట్టి లింకులు పెట్టి మళ్ళీ చేతు అండ్ శోభిత దులిపాలే రేప పెళ్లి చేసుకోపో పోతున్నారు డిసెంబర్ నాలుగు సరిగ్గా ఇదే టైంకి నాగార్జున గారు మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేశాడు చిన్న పిల్లాడుతో ఇంకో అమ్మాయిది ఎంగేజ్మెంటు అని జైనబ్ రౌడ్జీ ఈ అమ్మాయి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జేఆర్ కన్స్ట్రక్షన్స్ జేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జేఆర్ డెవలపర్స్ ఓ బోల్డ్ అని ఉన్నాయి అంటే ఇప్పుడు జైనాబ్ ఉపాసనా కొనిదలకి అలాగే రానా దగ్గుబాటికి కూడా ఎప్పటినుంచో ఆవిడ ఫ్రెండ్ అని వారిద్దరు కూడా సోషల్ మీడియాలో జైనాబ్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు వారి ద్వారానే అఖిల్కి జైనాబ్ పరిచయం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి నిజంగా ఉపాసన అండ్ రానా గారి వల్లే జైనాబ్ అఖిల్కి పరిచయం అయిందా ఆ పరిచయం ప్రేమగా మారిందా అంటే ఏం చెప్తారు నాకు బేసిక్గా పేజ్ త్రీ కేటగిరీ పీపుల్ అంటే తెలుసు కదా అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పేజ్ త్రీ అని డక్కన్ క్రానికల్లో హైదరాబాద్ క్రానికల్లో వన్ టూ త్రీ థర్డ్ పేజ్లో ఎప్పుడు పార్టీలో జరిగే పార్టీ ఆఫీషియల్స్ పేర్ల పేర్లు అన్నీ ఉండేవి అలా వీళ్ళంతా పేజ్ త్రీ పీపుల్ పేజ్ త్రీ పీపుల్ అని బాగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఆ పేరు మీద సెలూన్లు గిల్లు కూడా వచ్చేసాయి సో అలా పేజ్ త్రీ పాపులర్ ఈ క్రమంలోనే లో కొన్ని మ్యాగజైన్స్ చాలా పాపులర్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎండ్ కానీ లేకపోతే సోషలైట్ కానీ సెలబ్ కానీ ఫేమస్ కానీ ఇలా కొన్ని కొన్ని పత్రికలు ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ చూస్తామంటే హై ప్రొఫైల్ సెలూన్ షో చూస్తాము బిజినెస్ పీపుల్ వాళ్ళకు సంబంధించిన కిట్టి పార్టీలలో చూస్తాము అండ్ బొటిక్స్లో చూస్తాం మోస్ట్లీ బొటిక్స్ అన్ని బొటీక్స్లో ఉంటాయి అలాగే ఈ హై ప్రొఫైల్ పీపుల్ వాళ్ళ ఇళ్ళల్లో ర్యాక్లో చూస్తాం మోస్ట్లీ దా సబ్స్క్రిప్షన్ కూడా ఎంత ఉండదు వంద రూపాయలు ఎంత ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నీ పేజీ త్రీ గురించి చెప్పాయి కదా ఇందులో అన్ని పేజీలు వీళ్ళే ఉంటారు ఒకటి రెండని కాదు సో ఉపాసన ఇంట్లో పార్టీ అయినా వీళ్ళు కవర్ చేస్తారు అక్కడ ఎంతమంది ఉన్నారు అని టిక్ చేస్తే అక్కడ రౌడ్జీ ఉంటుంది రానా ఇంట్లో జరిగే ఏదైనా వేడుక ఉన్నా వీళ్ళు కవర్ చేస్తారు అందులోను ఎక్కడో రౌడ్జీ ఉంటుంది రౌడ్జీ ఇంట్లో ఎదికైనా వేడుక జరిగినా వీళ్ళు కవర్ చేస్తారు ఈ వీళ్ళు ఎక్కడో కనపడతా ఉంటారు నవ్వు ఏ పార్టీ వీళ్ళందరూ కలిసి ఎక్కడన్నా పబ్బుకో గిబ్బుకో వెళ్తే నలుగురు సెలబ్రిటీస్ ఉంటారు కొన్ని మనకు తెలియని మొహాలు ఉంటాయి వీళ్ళు వీళ్ళెవరా వీళ్ళు అప్పు అంటే వాళ్ళు తెర మీద కనబడరు కాబట్టి మనకు తెలియదు అంతే కానీ వాళ్ళు కూడా ఈ సోషల్ పీపుల్కి చాలా దగ్గరగా ఉండేటువంటి కొంచెం బడా బడ పారిశ్రామికవేత్తల పిల్లలు సో ఇలా తరచూ ఎక్కడో అక్కడో ఇక్కడో చూసినప్పుడు మనం అందరం కలిసే ప్రతి గెట్ టుగెదర్లోనూ ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అనే దగ్గర వీళ్ళు అటెండెన్స్ కూడా ఉంటుంది ఈ క్రమంలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఆ మ్యాగజైన్స్ గతంలో వచ్చినవన్నీ తిరిగేసిన వాళ్ళు అప్పుడు టిక్కులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళెవరు వీళ్ళెవరు అని ఇప్పుడు ఆ మొహం ఇక్కడ కనబడుతుంది ఓహో ఈవిడ ఈవిడ అంటే ఆల్రెడీ మన ఉపాసనకి ఫ్రెండ్ రాణ దగ్గుపతి వల్ల ఆవిడ మిహిక బజాజ్కి ఫ్రెండ్ బజాజ్ వాళ్ళు ఎప్పుడూ బిజినెస్ పీపులే కదా అలా వాళ్ళకి బాగా ఫ్రెండ్ ఈ రకంగా రూమర్స్ క్రియేట్ రూమర్స్ అని ఏం లేదు ఇది నిజమే ఎప్పుడు కలిసేదే ఉంటారు మనకేంటంటే తెర మీద కనబడే మొహాలు చూస్తే వెంటనే ఇట్లా చూసేస్తాం అందరూ సెలబ్రిటీలే పాపం వాళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ పీపులే కానీ బయటికి తెలియరు నీకు వాళ్ళంతా కనబడాలి అంటే ఎక్కడంటే ఇప్పుడు మనం తాజ్ కృష్ణాలో కానీ పార్ఖయాత్రలో కానీ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి ఇంటర్నల్గా అందులో ఖచ్చితంగా ఏ చీరో జాకెట్ కొనడానికి వీళ్ళంతా వస్తారు ఓకే అప్పుడప్పుడు కూడా వీళ్ళు కలుసుకునే సందర్భాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఈ అఖిల్ పెళ్ళి చేసుకునే అమ్మాయి గురించి ఇంత ఇప్పుడు గతంలో ఆ అమ్మాయి గురించి కూడా ఇలాగే తీశారు ఎవరు పలానోళ్ళ మనవరాలంట ఈవడ కదు ఉందంట ఇది ఉందంట అని చెప్పేసి ఇప్పుడు అలాంటి వార్తలు వస్తున్నాయి సో దానికి దీనికి ముడిపెట్టి ఏంటంటే లాస్ట్ టైం కూడా వీళ్ళది ఎక్కడో లాస్ట్ వరకు వచ్చిపోయింది కదా ఇదేమన్నా ఉంటుందా పోతుందా అని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు ఎవరికైనా ఫేట్ ఎలా ఉంటా జరుగుతుంది మరి ఎందుకు ఆ కుటుంబానికి ప్రతిసారి ఇలా అవుతుంది తెలియదు పైగా ఈ సంవత్సరం ఎక్కువగా వినబడిన పేర్లలో పాప అయింది ఉంది ఏదో సందర్భంలో కావచ్చు నెక్స్ట్ అటు ఎన్ కన్వెన్షన్ కూల్చిపోయితే అయినా మనకొండ సురేఖ గారు మాట్లాడిన మాటలైనా ఆయన తరచూ వినబడుతున్నారు పేర్లవి సో మేబీ మళ్ళీ 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 వినబడకూడదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పరిధి మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వివాహ వేడుకని ఏర్పరచుకున్నారు అంటే రహస్యంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం కూడా అదే అంటారు రహస్యం ఏం లేదు లేదు రహస్యం అని కాదు రీజన్ వాళ్ళు వాళ్ళే సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులే ఇంతమంది ఉంటున్నారు ఇంకా ఓ పెద్ద ఘనమైన వేడుక చేసి హైదరాబాద్ అంతా పిలవాల్సిన అవసరం లేదు పైగా ఒక చిన్న ఎంత తోడికైనా ఒక చిన్న ఇది ఉంటుంది వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకే సొంత కన్వెన్షన్ ఉంది ఎవడెవడెవడో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని పోయే మనకే సొంత కన్వెన్షన్ ఉంది మనం ఇప్పుడు అందరినీ పిలవాలంటే ఇంకొకటి కన్వెన్షన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అవునా ఒకప్పుడు వీళ్ళకి కన్వెన్షన్ ఉండే వాళ్ళు కూల్ చేశారు అందుకే ఈ కన్వెన్షన్లో చేసుకుంటున్నారు అంటారు నిజమే కదా అంత అవసరం కూడా లేదు కదా సీరియస్లీ ఎంతలో వాళ్ళలో వాళ్ళు ఆ అనుకున్న స్టూడియోలో కుటుంబ సభ్యులంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ జైనాబ్కి అక్కినేని అఖిల్కి మధ్య వయస్సు చాలా వ్యత్యాసం ఉంది అక్కినేని అఖిల్ కంటే కూడా జైనాబ్ తొమ్మిది సంవత్సరాలు పెద్దది అంటూ కూడా వారిద్దరికి సంబంధించినటువంటి వయసు వ్యత్యాసం గురించి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలోది చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి అసలు దీని మీద ఏమంటారు చేసుకున్న ఆయనకి లేదు చేసుకునే ఆవిడకి లేదు ఆయనకు సంబంధించి వాళ్ళ పెద్ద వార్తలు వాస్తవం ఉందా నిజంగా అఖిల్ కంటే కూడా జైనాబ్ పెద్దదేనా సో చేసుకునే ఈయనకి లేదు ఆవిడకి లేదు వీళ్ళ తరఫు పెద్దలకి లేదు ఎగ్జాక్టర్ వాళ్ళ తరఫు పెద్దలకి ఏమీ లేదు వాళ్ళందరూ బాగున్నప్పుడు వయసు పెద్దదైతే మనకెందుకు చిన్నదైతే మనకెందుకు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అంటారు ప్రేమించుకున్నారు పెద్దదో చిన్నదో ఈక్వల్ వయసులో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు అది వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్